దేవుడి పేరుతో చేసే ఉపవాసమైనా దీక్ష అయినా అది దేవుడి కోసం అనుకుంటే పొరపాటే దాని వెనుక ఆరోగ్య రహస్యాలు ఎన్నో ఉంటాయి ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం వెనకున్న ఆంతర్యం కూడా అదే ఒక్కో ఏకాదశికి ఒక్కో ప్రత్యేకత ఆషాఢమాసం నుంచి పుష్యమాసం వరకు వచ్చే ఏకాదశిల్లో ఒక్కో ఏకాదశికి ఒక్కో పేరు ఉంది చాతుర్మాస దీక్ష ప్రారంభించేవారు ఆషాఢ ఏకాదశి నుంచి మొదలు పెడతారు అదే తొలి ఏకాదశి శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రైదేకాదశి అంటారు అంటే సంతానం కోసం వ్రతం చేసేవారు ఈ ఏకాదశి నుంచి మొదలుపెట్టి ఏడాది పాటు ఏకాదశి వ్రతం చేస్తారు భాద్రపద శుద్ధ ఏకాదశి దీనిని పరివర్తన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి రోజు విష్ణు ఎడమ నుంచి కుడివైపుకు తిరిగి పడుకుంటాడని అంటారు శుద్ధ ఏకాదశికి పాసాంకుశ ఏకాదశి అంటారు ఈ వ్రతం చేసేవారికి నరకప్రాప్తి లేకుండా ఉంటుందని చెబుతారు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్న ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన ఏకాదశి అంటారు పుష్యమాసంలో వచ్చే ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రోజున ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తాడని అందుకే ముక్కోటి ఏకాదశి అంటారని చెబుతారు అత్యంత పవిత్రమైన రోజుగా భావించి ఉపవాసాలు జాగరణలు చేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదంటారు ఉపవాసం ఎందుకుండాలి ఆధ్యాత్మికకు ఆరోగ్యానికి సన్నిహిత సంబంధం ఉందన్న విషయం అర్థమైతే చేసే పూజల్లో నోచే నోముల్లో చాదస్తం కనిపించదేమో ఇక ముక్కోటి ఏకాదశి రోజున ముఖ్యమైనవి ఉపవాసం జాగరణ ఏకాదశి తిది రోజు చంద్రుడు సూర్యుడు భూమి మధ్య ఉండే దూరం సూర్యుడి నుంచే వచ్చే కిరణాలు మన జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతాయని అరుగుదల మందగిస్తుందని అందుకే ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతారు సాధారణంగా మనం తినే ఆహారం మొత్తం జీర్ణం కాదు కొంత భాగం మిగిలిపోతుంది అది మురిగిపోయి రోగాలకు కారణమవుతుంది ప్రతి ఏకాదశికి అంటే పదకొండు రోజులకోసారి ఉపవాసం ఉండడం వలన వ్యర్థాలు బయటికి పోయి శరీరం శుభ్రపడుతోంది భక్తికి భక్తి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట ఈసారి ముక్కోటి ఏకాదశి ఎప్పుడొచ్చింది ఉత్తర ద్వార దర్శనం వెనకున్న పరమార్థం ఏమిటి ఇంద్రియాలపై నియంత్రణ కోసమే ఉపవాసం దేహమే దేవాలయమని శాస్త్రం చెబుతుంది మన మనసులోనే ఉన్న పరమాత్మను ఉద్దేశించి ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించడం అంటే ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి పూజ జపం ధ్యానం లాంటి సాధనల ద్వారా ఆరాధించడమని అర్థం పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనస్సు అంటే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన రాక్షసుణ్ణి జయించి జ్ఞానాన్ని ముక్తిని పొందాలంటే ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని చెబుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఉపవాసం ద్వారా మనసులో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధార చక్రం నుంచి స్వాదిష్టాన మణిపూరక అసహత విశుద్ధి ఆజ్ఞ చక్రాలను దాటుకుంటూ ఏడవదైన సహస్రార చక్రంలో సహస్ర కమలంలో పరమాత్మను దర్శించి బ్రహ్మరంధ్రం ద్వారా జీవాత్మకు సచ్చిదానందరూపమైన పరమాత్మలో ఐక్యం చేయడమే